నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరియు గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మహాదేవా శ్రీమాత్రే నమః. గురువు గారు, ఆగస్టు మాసంలోని మకర రాశి వారికి మరి వీరికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి. మకర రాశి వారు అంటేనే ఎంతో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. వీరు ఫస్ట్ వీరికి ఉండేది సెల్ఫ్ రెస్పెక్ట్. వీరు ముందు చిట్క వేసి మాట్లాడినా, ఏ నువ్వు ఇట్రా అన్నా, ఇట్లా జనరల్గా ఇట్లా ఈగో ఫీలింగ్ ఇట్లా వీళ్ళు ఫేస్ మీద చూపిస్తారు వీరు అంతే. వేరేది ఉండదు, ఇక మనకే భయం అవుతుంది అనుకుంటాం. ఇక మంచి అంటే వీరు ఎవ్వరిని నమ్మరు. ఇన్ కేస్ నమ్మినా లేదా వీరు ప్రేమించిన లేదా అభిమానించిన ఇక వీరంతా ఎవరు కూడా ఉండరు, విన్నారా? కనుక అది గమనించుకోండి. చాలా మంచి స్వభావం గలవారు ఏలినాడు శనిలో ఉన్నారు. పంచమాత గురువు వచ్చింది ఏలినాడు శనిలో ఉన్నప్పటికీ పంచమాత గురువు వచ్చింది. మరి ఇప్పుడు శని వక్ర దృష్టి మీ రాశి మీదనే పడింది, కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు మనొకరు అన్నారు కామెంట్లో, పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అని మకర రాశి బాగుంది అంటే అయిపోతుందా? మరి నాది మకర రాశి నాది బాగాలేదంటే బాబు నేనేం చెప్తున్నాను ఇక్కడ, గ్రహచారము గోచారం రెండు చూసి పవన్ కళ్యాణ్ గారికి రాహు మహర్దశ నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో రాహువులో గురువు వచ్చిండు. గురువులో రాహువో రాహులో గురువు మొత్తానికి అయితే కాదు చాండోలు అయింది అది, విన్నారా? కనుక ఈ ఇన్నేళ్ళ ట్రావెల్లో తనకు పడ్డటువంటి కష్టాలు ఎన్నో తనకు ఈ గురువులో రాహు కానీ రాహులో గురువు రాగానే రిజల్ట్ ఇచ్చేసిండు. మంచిగా ఉన్నాడు తనకు. మళ్ళా అమ్మవారి విద్యలో అమ్మవారికి సంబంధించినటువంటి దీక్షలో గత 2-3 ఏళ్ళ నుండి కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకా చైతన్యమాస దీక్ష ఒకటి అంతకుముందు, దాని తర్వాత వారాహి అమ్మవారిది, ఇంకా కనుక నువ్వేం దీక్ష చేస్తున్నారు కదా, చూసుకోవాలి కదా. ఇది కూడా మంచిగా కడుపు నిండా, ఈ కడుపుకి ఏది నచ్చుతా తిని, మన శరీరానికి ఏదైతే అవసరం ఉన్నదో దీని అన్నిటినీ అన్నీ ఇచ్చి సుఖపెడుతున్నారు. అన్నీ చూసుకోవాలి. కొంచెం ఏంది ఎట్లా ఉండాలి? ఒక 41 రోజులు దీక్ష తీసుకోండి. అది ఎలాంటి దీక్ష? ఊరికే ఉండండి. ఉల్లిగడ్డలు కావచ్చును, లేకుంటే పులుపు కావచ్చును, ఏవీ లేకుండా సాత్వికంగా ఒక 41 రోజులు బతకండి. ఓపెన్ ఛాలెంజ్, సాత్వికంగా 41 రోజులు మీరు బ్రతికి నేల మీద పడుకుంటూ హ్యాపీగా నేను ఇచ్చినటువంటి మంత్రాన్ని మీరు జపం చేస్తూ, నేనే అవసరం లేదు మీకు, ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ఎవ్వరూ అవసరం లేదు, ఈశ్వరునికి నమస్కారం పెట్టుకొని ఆయన్ని గురువుగా భావన చేసుకొని జపం స్టార్ట్ చేయండి. 100,000 జపం చేయండి 41 రోజులలో. ఎంత గంటకు 3,000 అవుతుంది. గంటకు 3,000 అంటే 100,000 జపం కావాలంటే ఎన్ని రోజులలో అయిపోతే చూసుకోండి. ఇందరా 41 రోజులలో ఈజీగా అవలీలగా చేయవచ్చు. ఒక గంట సేపు కూర్చున్నా అయిపోతుంది, 90,000 అవుతుంది చాలు. కనుక బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా 4:30-5 నిద్ర లేచి ఒక గంట సేపు జపం చేయండి, అసలు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయితే మకర రాశి వారు అద్భుతంగా వీరికి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును. మరి గురువు వల్ల మంచి ఉద్యోగం ఉంది ఇక్కడ, ఇంటి అందు శుభకార్యాలు ఉన్నవి, బంధుమిత్రుల కలయిక ఉన్నది, చేయు పనులందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, వ్యాపారం అందు మంచి లాభాలు, సంఘమునందు అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు అద్భుతంగా ఉన్నవి. కార్య సాధన మీరు ఏదైతే కావాలి అని ఒక సాధన చేస్తున్నారో తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి, మీ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది. ఇంటి వ్యవహారమందు చురుకుదనము, మనోధైర్యంతో ఉండండి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు, వచ్చే అవకాశాలు వదులుకోవద్దు. ఏ అవకాశం ఎలాంటిది ఎటు సైడ్ నుండి వచ్చినా కూడా దూసుకుపోండి, అలా వస్తవి అవకాశాలు కూడా. ఆరోగ్యం జాగ్రత్త,
ఇదొకటి మాత్రం మస్ట్. శని మీ లగ్నాన్ని చూస్తున్నాడు కనుక అదేవిధంగా చిల్లర తగాదాలు మాత్రము రాబోతూ ఉండాలి. కొంత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కుజుడు కూడా పంచమాతున్నాడు. ఇక్కడ కుజుడు కూడా గురువుతో కలిసి పంచమాతున్నాడు. మరి ఏం జరుగుతుందంటే ఇక్కడ వయసు రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి. టీనేజ్ ఉండేటువంటి వారికి లేడీస్ పట్ల కొంత తక్కువ చూపు చూడడం కానీ, లవ్ అంటూ కానీ, బ్రేకప్స్ కానీ, ఇలా అమ్మాయిలను కాస్త చిన్న చూపు చూడడం కావచ్చును, ఇలాంటివి ఉంటాయి టీనేజ్ కానీ 25 ఇయర్స్లో. ఆఫ్టర్ 35 ఉండేటువంటి వారికి వివాహం జరగడం కావచ్చును, లేదా ఎవరైనా అమ్మాయి పరిచయం అవ్వడం కావచ్చు, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక 40 to 50, 55 ఉండేటువంటి వారికి ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, ల్యాండ్కు సంబంధించినటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే శత్రు సమస్యలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఆటంకాలతో కూడుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే 8వ స్థానంలో మకర రాశి వారికి కుజుని చూపు పడుతూ ఉంది కనుక కొంత శ్వాసకోశ సమస్యలు, రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి. ఇక్కడ కొంత పనిచేసే చోట అగౌరవం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు కుజుడు వీరి 9వ స్థానం కూడా చూస్తున్నాడు కనుక మరి శని యొక్క కుజునికి సంబంధించినటువంటి ప్రసన్నం చేసుకోండి కుజుడిని. ఖచ్చితంగా కూడా గురువు బాగున్నప్పటికీ కూడా కుజుని మూలకంగా కూడా ఇబ్బందులు ఉంటవి. ఎలాంటిదైనా కావచ్చును, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చును, పై అధికారుల నుండి ఏమైనా చివాట్లు కావచ్చును, ఎవరైనా గౌడ్ జాబ్లో లంచం తీసుకొని పట్టుబడేటువంటి పరిస్థితులు కావచ్చును, ఇలా కొన్ని కొన్ని అవరోధాలు అయితే పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా జాతక పరిశోధన అవసరం. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకుంటే మీకు ఎలాంటి పరిస్థితి ఉంది, ఎట్లా ఉంది అనేటువంటిది తెలిసిపోతుంది. విన్నారా? ఆల్ ద బెస్ట్. ఓకే గురువు గారు, మకర రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరికి అనే దాని గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ మహాదేవ శ్రీమాత్రే నమః. ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా మనకు 19వ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి. మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్, కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు 19వ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటవి మనకు ఏవి క్లాసెస్. హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి, ఆస్ట్రాలజీ నేర్చుకోండి. ఇన్నరా, ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం. ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ 1-2 మంత్స్లోనే మంచి కంపెనీలలో, మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను. ఇన్నరా 100% మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి. కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. చూసారు కదండి గురువు గారి వీడియో. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.